తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం అంతర్వేది. గోదావరి నది మూడు పాయలుగా చీలి సముద్రంలో కలవడం జరుగుతుంది. అందులోని ఒక పాయను వశిష్ట గోదావరి అని పిలుస్తారు. అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో ఈ నది సంగమిస్తుంది. అంతర్వేది త్రికోణాకారపు దీవిలో ఉంది. ఇక్కడ వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం. భక్తుల కోరికలు తీర్చే పుణ్యక్షేత్రం ఈ క్షేత్రం. ఈ లక్ష్మీనరసింహస్వామి వల్ల ఈయన దర్శనం వల్ల అన్నీ కూడా శుభాలు జరుగుతాయని, ఈ అపజయం అనేది అరగమని, ఈ అంతర్వేది ఈ లక్ష్మీనరసింహస్వామిని స్మరించటం వల్ల మూడు విధాలుగా ఈ పాపాలు అవి నశిస్తాయని చెప్పి ఇక్కడ ఈ దర్శనానికి అన్న సమారాధన కూడా పూర్వం నుంచి ఎంతో ప్రాముఖ్యతగా జరుగుతున్నదని, ఇక్కడ ఈ స్వామికి మా లెక్క ప్రకారం 1200 ఎకరం ఉన్నదని, ప్రతి గ్రామం మా ఊర్లో కూడా మా కోరుకుల గ్రామంలో కూడా 8 ఎకరాల పొలం ఉంది. ఆ 8 ఎకరాల పొలం కూడా అక్కడ ప్రతి గ్రామంలోనూ కూడా 8 ఎకరాలు 20 ఎకరాలు అలా ఉంది. ఆ మిగతా వచ్చే సంవత్సరం ఇక్కడ కడతారు. ఈ స్వామిని రోజు స్మరించటం వల్ల మూడు విధాలుగా శత్రు భయం, రోగ భయం, రుణ భయం, ఈ మూడింటి నుంచి కూడా విముక్తి పొందవచ్చని చెప్పి పూర్వం నుంచి ఒక ఆర్యుక్తి. పురాణాలలో ఈ ప్రదేశానికి ఒక విశిష్టత ఉంది. అతి ప్రాచీనమైనటువంటి ఆలయం ఇది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై కొలువు తీరాడు. సముద్ర తీరాన ఆలయానికి దగ్గరలో ఉన్నది వశిష్ఠాశ్రమం. ఈ ఆశ్రమం కమలం ఆకారంలో 4 అంతస్తులుగా నిర్మించబడింది. చుట్టూ సరోవరం మధ్య కమలం ఆకారంలో ఉంటుంది ఈ కట్టడం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో అన్నా చెల్లెళ్ళ గట్టు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. సముద్రంలో వశిష్ట గోదావరి నది కలిసే చోటును అన్నా చెల్లెళ్ళ గట్టు అంటారు. నరసింహస్వామికి రక్తావలోచనుడికి జరిగిన యుద్ధంలో రక్తావలోచనుడి రక్తం భూమి మీద పడకుండా నరసింహుడు పార్వతీ అంశతో మాయాశక్తిని సృష్టిస్తాడు. ఈ మాయాశక్తి అశ్వరూపంలో రక్తావలోచనుడి నుంచి పడిన రక్తాన్ని పీల్చేస్తూ అతని మరణానికి కారణమవుతుంది. అనంతరం ఈ మాయాశక్తి అశ్వరూఢాంబికగా వెలసింది. ఈ పవిత్ర అంతర్వేదిని చేరుకోవటానికి రాజమండ్రి నుంచి రాజోలు మీదుగా సకినేటిపల్లి చేరుకోవచ్చు, లేదా నరసాపూర్ నుంచి వచ్చి అక్కడి నుండి గోదావరి పాయను పడవలో దాటి సకినేటిపల్లి చేరుకోవచ్చు. వైశాఖ మాసంలో శుద్ధ చతుర్దశి నాడు లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయాన్ని సంతానం లేని వారు స్వామివారిని దర్శిస్తే తమ కోరిక తీరుతుందని నమ్మకం. శ్రీ గురుభ్యో నమః. ప్రహ్లాద వరదం విష్టం నృసింహం అపరాజితం శరణ్యం సర్వలోకానాం ఆపరణార్థి నివారణం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని నమః. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో గల సకినేటిపల్లి మండలంలో అంతర్వేది గ్రామంలో వేయించేసినటువంటి స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం వంటిది. ఈ యొక్క స్వామి చాలా విశిష్టమైనటువంటి శక్తివంతమైన స్వరూపము. నవనరసింహ క్షేత్ర స్వయంభూలో ఇదొక స్వయంభూ క్షేత్రంగా విరాజిల్లబడుతోంది. ఇక్కడ స్వామి కృతయుగంలో రత్న విలోచనుడనే రాక్షసుడి సంహారం కోసం వశిష్ఠ మహర్షి వారు ప్రార్థించగా వారి ప్రార్థన పూర్వకంగా ఇక్కడ స్వామి ప్రత్యక్షమై రాక్షస సంహారం జరిపించిన తరువాత అంతర్ధానం అవుతూ ఏమి కావాలో కోరుకోమనగా ప్రతినిత్యం కూడా అర్చనారూపంగాను శాంతస్వరూపంగా కావాలని చెప్పి వశిష్ఠ మహర్షి వారు తూర్పుముఖంగా ప్రార్థించగా వారికి అభిముఖంగా ఇక్కడ స్వామి వెలవటం వల్ల స్వామి ఇక్కడ విశేషంగా పశ్చిమాభిముఖంగా ఉంటారు. సాధారణంగా విష్ణాలయాలన్నీ కూడా తూర్పు ఉత్తరముఖాలుగా ఉంటారు, ఇక్కడ స్వామి మాత్రం పశ్చిమముఖంగా ఉంటారు. ఇక్కడ స్వామికి విశేషంగా ప్రతినిత్యం కూడా ఉదయం 6 గంటలకు ఒకసారి భక్తుల కొరకు స్వామి యొక్క నిద్రోప దర్శనానికి పంచామృత అభిషేకం జరపబడుతుంది. ఈ యొక్క అభిషేకము ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మక్షేత్రం, ఈ యొక్క 2 వైష్ణవ క్షేత్రాల్లోనే యావత్ దక్షిణ భారతదేశంలో
ప్రతిరోజు కూడా జరపబడుతుంది. మిగతా చోట్ల విష్ణాలయాలన్ని చోట్ల కూడా సంక్రమణాలు పర్వదినాలు ఏకాదశి తిథుల్లో శాలిగ్రామాలకు మాత్రమే జరపబడుతూ ఉంటాయి. అప్పుడే స్వామి యొక్క నిద్రోప దర్శనం దొరుకుతుంది. ఇదంతా కూడా కృతయుగం అండి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వారు రావణాసుర సంహానంతరం బ్రహ్మహత్య దోష నివారణార్థం కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసుకుంటూ వస్తూ తీర ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్వామివారి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వర్తించినట్లుగా బ్రహ్మపురాణంలోని గౌతమీ మహత్యున గ్రంథంలో ఆధారాలు చెప్పబడుతున్నాయండి. అలాగే ద్వాపర యుగంలో అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చి స్వామిని సేవించుకున్నట్లుగా కూడా ఆధారాలు చెప్పబడుతున్నాయి. కలియుగం వచ్చేసరికి ఇదంతా కూడా అడవి పుట్టలుగా ఉండగా మందపాటి కేశవదాస్ అనే గొల్లలతను ఒక స్వామిని మొదటగా గుర్తించి పూజాది కార్యక్రమాలు ఏర్పాటు చేయగా తీర్థయాత్రల పేరిట పెద్దాపురం మహారాజులు రెడ్డి ప్రభువులు వారు ఒక బృందంతో వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకుని ఆలయ స్థితిగతులు తెలుసుకుని వారికి ఉన్న రాజ్యంలోని అడవుల్లోంచి మానులు తీసుకువచ్చి కర్రతోడు ఒక ఆలయం నిర్మింపజేసేటండి. అది కొన్ని వందల సంవత్సరాల తర్వాత శిథిలమైపోతే 1745 శాలివాహన శకం అనగా ప్రస్తుతమైన క్రీశకంలో తీసుకుంటే 1823 ప్రాంతం నాటికి కొపనాది కృష్ణమ్మ గారు అని చెప్పేసి అగ్నికుల క్షత్రియులైన మత్స్యకారులు అమలాపురం దగ్గర వాడలరావు వాస్తవ్యులు వారు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఆలయ మండప విమాన ప్రాకార గోపురాలన్నీ కూడా రాతితోటి నిర్మాణం పూర్తి చేసినట్లుగా ఆలయంలో ఒక పురాతన శిలాశాసనం ద్వారా తెలియజేయబడుతోంది. ఇక్కడ స్వామి కృతయుగంలో వెలవక పూర్వమే ఇక్కడ బ్రహ్మదేవుల వారు ఇక్కడ యజ్ఞం చేసి క్షేత్రపాలు కూడా నీలకంఠేశ్వర స్వామి ప్రతిష్ఠ చేశారండి. ఈ ప్రతిష్టా కార్యక్రమ సమయంలో భాగంగా యజ్ఞ వేదిక యొక్క లోపల భాగంగా బ్రహ్మదేవుల వారి ప్రదేశాన్ని అంతటిని తీసుకున్నారట. అందుకని అంతర్భాగంలో ఉండేటువంటి వేదిక కనుక అంతర్వేదిక అనే నామం ఈ గ్రామానికి వచ్చింది. ఇక్కడ స్వామికి విశేష పూజలన్నీ కూడా వైఖానస ఆగమ పూర్వకంగా జరపబడుతూ ఉంటాయి. వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా ఇక్కడ స్వామికి విశేషంగా ప్రతినిత్యం అభిషేకం ఉండటం ఒక విశేషము. అలాగే స్వాతి నక్షత్రం స్వామి యొక్క జన్మ నక్షత్రం. ఆ స్వాతి నక్షత్రం రోజుని విశేషంగా 108 కలశాలతోటి విశేష అభిషేకం జరపబడుతుంది. అలాగే ఇక్కడ ప్రతినిత్యం కూడా నవనరసింహ క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్లోను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 9 క్షేత్రాలు ఉన్నాయండి. ఈ 9 క్షేత్రాలు ఎక్కడా జరగడం విధంగా ఇక్కడ ఒకచోట మాత్రమే ప్రతినిత్యం కూడా లక్ష్మీ నరసింహ సుదర్శనహోమ కార్యక్రమం జరగబోతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార ఆటంకాల నిమిత్తం కుజగ్రహ దోష నిమిత్తం వివాహ ఆటంకాల నిమిత్తము ఈ యొక్క సుదర్శనహోమం చాలా విశేషంగా జరుగుతుంది. దీని యొక్క నిదర్శనం కూడా చాలా అతి స్వల్ప వ్యవధిలోనే భక్తులందరికీ కూడా విశేషంగా కలుగుతుంది. కనుక యావన మంది భక్తులు కూడా ఇక్కడికి విశేషంగా వస్తుంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాలను కాకుండా మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక నుంచి కూడా ఇక్కడ విశేషంగా భక్తులు జరుగు వస్తూ ఉంటారు. ఇక్కడ గోదావరి సంగమ ప్రాంతం ఉన్నది. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి త్రయంబకం నుంచి గోదావరి నది అఖండ గోదావరిగా రాజమండ్రి వరకు వచ్చి రాజమండ్రి నుంచి సప్త మహర్షులు సప్త పాయలు తీసుకెళ్లి సాగర సంగమం చేయగా ఆఖరిగా వశిష్ఠ మహర్షి వారు అంతర్వేది గ్రామంలో ఇక్కడ గోదావరి నదిని సంగమం చేయడం వల్ల ఈ యొక్క నదికి వశిష్ఠ నది అనే ప్రాంతం వచ్చింది. బంగాళాఖాతం కూడా ఇక్కడతోటే ఆఖరిగా ఏర్పడుతున్నది. ఇక్కడ చాలా స్వయంభోజన శక్తివంత క్షేత్రం. ఇక్కడ స్వామికి బ్రహ్మోత్సవాలు మాఘమాసంలో మాఘశుద్ధ రథసప్తమిలాగా అయితే ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయండి. రథసప్తమి నాడు స్వామివారిని అమ్మవారిని పెండ్లు కుమారుడు పెండ్లు కుమార్తె కార్యక్రమంతో కళ్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టబడుతుంది. నవమి రోజున ధ్వజారోహణ కార్యక్రమంతో స్వామి కార్యక్రమాలకి అంకురార్పణ జరుగుతుంది. అలాగే మాఘశుద్ధ దశమి రోజు రాత్రి కళ్యాణము భీష్మ ఏకాదశి రోజున అఖండ లక్షలాది మంది భక్తుల సమస్యలో స్వామి యొక్క మాడ విధులలో అఖండ రథోత్సవ కార్యక్రమం జరగబోతుంది. అలాగే మాఘపౌర్ణమి రోజు స్వామివారి చక్రస్నానం జరగబోతుంది. ఈ చక్రస్నానానికి విశేషంగా లక్షలాది భక్తులు వస్తారు. స్వామి యొక్క చక్ర పెరుమాలని గ్రామంలో గల సముద్రం వద్దకు తీసుకెళ్లి భక్తులకు శిరస్సు మీద ఉంచి ఈ సముద్ర స్నాన ఘట్టంతో స్వామి యొక్క ఉత్సవాలు 7 రోజుల పాటు అత్యంత వైభవంగా సాప్తాహిక దీక్షతోటి వైఖాన సాగ పూర్వకంగా ఈ యొక్క విశేష కార్యక్రమాన్ని కూడా పూర్తవుతాయి. రేపు మాఘమాసం ఫిబ్రవరి నెలలో మాదకశుద్ధ దశమి రోజు రాత్రి 4 గంటలకు రాత్రి స్వామివారి కళ్యాణం, 5వ తారీఖు రథోత్సవ కార్యక్రమము, 9వ తారీఖున మాఘ చక్ర పౌర్ణమి సందర్భంగా చక్రస్నాన కార్యక్రమం విశేషంగా జరగబోతాయి. కనుక ఈ యొక్క స్వామిని దర్శించుకుంటకు ఈ యొక్క స్వామి యొక్క విశేష నిదర్శనానికి యావన మంది భక్తులు కూడా ఈ యొక్క ఆలయానికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్ర కావలసిందిగా ఈ యొక్క ఛానల్ వారి ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. స్వస్తి. పేరు పిల్లి గణేశ్వరరావు. అది విశ్వేశ్వరాయపురం, మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం. ఈ అంతర్వేది అనేది చాలా ఈ కోనసీమలో చాలా ప్రసిద్ధమైన దేవాలయం, లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అనేది. మా చిన్నప్పటి నుంచి కూడా మేము కుటుంబాలతో సైతం వస్తాం, ఎక్స్పెషల్లీ సంక్రాంతి అప్పుడు కూడా వస్తుంటాం. దీనికి ప్రత్యేకత ఏంటంటే ఈ కోనసీమలో ఒకవైపు వశిష్ఠ గోదావరి రివరు, ఒక ప్రక్క సముద్రం శ్రీశోరు, ఆ కారణాల్లో ఉండటం ఇది చాలా ప్రసిద్ధి చెందినది.
నమ్మకమైన స్వామి లక్ష్మీనరసింహ స్వామి. ఇక్కడ ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం వారు కూడా దేవస్థానం వారు కూడా చాలా డెవలప్మెంట్ చేశారు. అక్కడ వశిష్ఠ ఆశ్రమాన్ని పెట్టారు, తర్వాత స్టూడెంట్స్కు వేద పాఠశాల అండి, గోశాల, ఇది చాలా డెవలప్ అయింది. చాలా పేరు కూడాను నమ్మకం, చాలా నమ్మకం అని దేవుడు. లక్ష్మీనరసింహ మహా లక్ష్మీనరసింహ వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఫిబ్రవరి 1 నుండి 10వ తారీఖు వరకు అతివైభవంగా జరపబడుతున్నవి. ఇక్కడ మన 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి నార్త్ ఇండియన్స్ కూడా వచ్చి స్వామివారిని ఇక్కడ దర్శించుకుంటారు. ఇక్కడ చాలా ఈ యొక్క టెంపుల్ 13వ శతాబ్దంలో చెందింది. ఇక్కడికి వచ్చి ఏవైతే కోరికలు కోరుకుంటారో అవన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అలాగే ఏ స్వామికి కూడా ప్రతిరోజు నిత్యాభిషేకం జరగదు. ఇక్కడ ఈ ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క దేవాలయానికి మాత్రమే ప్రతిరోజు కూడా నిత్యాభిషేకం జరుగుతుంది. అలాగే నిత్యం సుదర్శన హోమం జరుగుతుంది. కళ్యాణం కూడా 12 ఫిబ్రవరి 12:30 అంగరంగ వైభవంగా లక్షలాది మంది భక్తుల సమక్షంలో స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతుంది. అలాగే మర్నాడు 5వ తారీఖున రథోత్సవం, 6వ రోజున తెప్పోత్సవం, 9వ తారీఖు శ్రీచక్రస్నానంతో ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాలు అవుతున్నాయి. 10వ తారీఖునే శ్రీ పుష్పవ్యాపోత్సవంతో ఈ యొక్క కళ్యాణ మహోత్సవాలన్నీ కూడా జరుగుతుంది. ఇది స్టేట్ ఫెస్టివల్. ఇంచుమించుగా 64 డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చేసుకుని ఈ ఫెస్టివల్ని ఆర్డీఓఆర్ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు సూచనలతో ఈ కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వర్తించడానికి, అలాగే భక్తులకి మెరుగైన సౌకర్యాలు ఇవ్వడానికి అన్ని రకాలుగా కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ దేవాలయంలో విశిష్టత ఏంటంటే బూరి పులిహార గడ్డ పెరుగుతోటి మంచి అన్నదానం ప్రసాదంగా భక్తులకి నిత్యం కూడా అన్లిమిటెడ్గా ఉదయం 10:30 కాడ నుంచి మధ్యాహ్నం 3 వరకు ఎంతమంది వచ్చినా కూడా ఒక లిమిటేషన్ లేకుండా అందరికీ కూడా, అందరి భక్తులకు కూడా ఇక్కడ అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో, ఈ కళ్యాణోత్సవ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాం. పవిత్ర గోదావరిలో స్నానం చేసి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవచ్చు. ఇలా అంతర్వేది విశేషాలు మనం ఎన్నో ఎన్నెన్నో చెప్పుకుంటూ ఉండొచ్చు.